ఇవాళ మనం జ్ఞానులను చూద్దాం. జ్ఞానులు వన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద క్రిస్మస్ స్టోరీ. వైజ్ మెన్, మత్తయి సువార్త 2వ అధ్యాయం 12 వచనాలు మనకి చదవబడతాయి. సహోదరులు, ప్రశాంత్ మనకి చదివి వినిపిస్తారు. స్క్రీన్లో తెలుగులో కూడా మనం వేయగలిగినన్ని వచనాలు వేస్తున్నాం. దీంట్లో వచ్చే డిసడ్వాంటేజ్ కూడా నేను ప్రతి వారం చెప్తాను. ఇంకా స్క్రీన్ మీద పాటలు, స్క్రీన్ మీద వచనాలు వస్తే మనకు పాటలు పుస్తకాలు పోయినాయి, బైబిల్ కూడా పోతే దానికంటే ఘోరం మరొకటి లేదు. బైబిల్స్ ఉండాలి, బైబిల్స్ చదవాలి, బైబిల్స్ చక్కగా వెంట వెంటనే తీయగలగాలి అట్లీస్ట్. సో దట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ వెన్ యూ ఓపెన్ దిస్ వర్డ్ ఎవ్రీ డే లిటరలీ. ఆ సంఘటన మనకి బాగా తెలుసు. అందులో జస్ట్ ఒక చిన్న భాగాన్ని మనం ఈరోజు ధ్యానం చేస్తాం. ఆ వాక్య భాగం చదువుతున్నప్పుడు ఫాలో అవ్వండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం Matthew 2:1-12. రాజైన హేరోదు దినముల యందు యూదాయ దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు, యూదయ బెత్లహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైన దానవు కావు, ఇస్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి, ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సామ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదు నొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా. దయచేసి కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. ఇది చాలా పరిచయమైన వాక్య భాగము సంఘటన. చాలామందికి వాక్య భాగాలు తెలియకపోయినా క్రిస్మస్ టైంలో జరిగే స్కిట్స్ ద్వారా అయినా మరియమ్మ గురించి, యోసేపు గురించి, గొల్లల గురించి, జ్ఞానుల గురించి వారు నేర్చుకుంటారు. కనీసం దోస్ ఆర్ దోస్ మెమరీస్ దట్ వీ హ్యావ్ ఇఫ్ యూఆర్ బోర్న్ క్రిస్టియన్స్, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ గో త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను గత వారం చెప్పాను, వీలైతే క్రిస్మస్కి ముందు ప్రతిరోజు మత్తయి సువార్త 1-2 అధ్యాయాలు, లూకాసు వార్త 1-2 అధ్యాయాలు, ఎందుకంటే అందులో ఆయన స్టోరీ మొత్తం ఉంది. జస్ట్ 2 చాప్టర్స్. వీలైతే జాన్ చాప్టర్ 1, అక్కడ జననం గురించి ఉండదు, కానీ ఆది అందు వాక్యం ఉండను, ఆ పోర్షన్ ఉంటుంది. కానీ ఈ 2 బుక్స్లో ఆ 2 చాప్టర్స్ అధ్యాయాలు మీరు చదువుకుంటే మత్తయి, లూకా, అందులో ఉన్న అనేక వివరాలు, దాని ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ హోల్ స్టోరీ అసలు ఎలా జరిగింది, ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ చాలా స్పష్టంగా అక్కడ ఉన్నాయి. అవి మనకి ఉజ్జీవమును, ఆనందాన్ని తీసుకొని వస్తాయి. కాబట్టి దయచేసి అది చేయండి. ప్లస్ ఈ నెలలో దొరికే తరుణాలు మళ్ళీ దొరకవు, మళ్ళీ ఇంకో క్రిస్మస్ కోసం వెయిట్ చేయాలి మీరు. ఎందుకంటే ఫస్ట్ క్రిస్టియన్స్ అని మనం తెలియాలి, కొంతమందికి తెలియదు మనం ఎవరో. ఒకవేళ మీరు క్రిస్టియన్స్ అని తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు ఏంటి క్రిస్మస్ అని, బికాస్ ఇట్స్ బికమ్ ఏ హాలిడే అక్రాస్ ద వరల్డ్. కానీ అది జస్ట్ ఒక హాలిడే కాదు, దీంట్లో చాలా శ్రేష్టమైన విషయం ఉన్నదని వారికి తెలియపరచవలసింది మనం. ఒక బోధ ద్వారా కాదు, కానీ మన జీవితాల ద్వారా, మనం వారికి పంచిపెట్టే ప్రేమన ద్వారా ఈ సువార్త, ఈ లోకరక్షకుడు పుట్టాడు, ఎందుకు పుట్టాడు అన్నది మనం అందించవలసిన బాధ్యత మంది. సో డోంట్ మిస్ అవుట్ ఆన్ దిస్ ఆపర్చునిటీ. కంటిన్యూ టు ప్రే అండ్ సే, లార్డ్ గివ్ మీ దట్ ఆపర్చునిటీ టు టెస్టిఫై అబౌట్ వై యూ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్, ఎందుకు వచ్చారని. అనుభవాల నుంచి, అనుభవం ఉన్న వారి దగ్గర నుంచి, జ్ఞానం ఉన్న వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. డూ యూ అగ్రీ? వీ లర్న్ ఫ్రమ్ పీపుల్ హూ ఆర్ ఎక్స్పీరియన్స్డ్.
ఎస్ నో అంతే కదా, అట్లీస్ట్ దట్ ఈస్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ కదా. మనం ఒక ఉద్యోగంలో చేరినప్పుడు కానీ వేరే ఇంకెక్కడికైనా వెళ్తే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పీపుల్తో మనల్ని పేర్ అప్ చేస్తారు, ఎందుకంటే వీఆర్ సపోజ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. ఎక్స్పీరియన్స్ టీచర్స్ లెసన్స్, అనుభవం ద్వారా పాఠాలు మనం నేర్చుకోవచ్చు. అలాగే జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గర ఉంటే జ్ఞానం వస్తుందని మనం అనుకుంటాం, రైట్. అలాగే కాబట్టి ఇవాళ వర్తమానం నేను మీకు ఆ స్టోరీ చెప్పేస్తాను, మనం చదివాము కానీ అందులో ఒక రెండు అజంప్షన్స్ బైబిల్ గ్రంథకర్తలు చేశారు ఎన్నో సంవత్సరాలుగా. ఎందుకు అంటే కొన్ని వివరాలు అక్కడ స్పష్టంగా లేవు. వాట్ ఆర్ దోస్ అజంప్షన్స్ దట్ బైబిల్ కామెంటేటర్స్ మేడ్ అండ్ వై దే మేడ్ వాట్ దే మేడ్ బికాస్ ఆఫ్ సర్టన్ డీటెయిల్స్ దట్ వర్ దేర్ అండ్ నాట్ దేర్. అక్కడ ఉండిన కొన్ని వివరాలను బట్టి, కొన్ని వివరాలు లేకపోయిన కారణాలని బట్టి వారు అజ్యూమ్ చేశారు. అది ఏంటి అన్నది మనం జ్ఞానుల గురించి ఒకసారి చూసేసి దాని తర్వాత ఇవాళ వాక్యము 9వ వచనం నుంచి 12 వరకే. టుడే వీ విల్ ఓన్లీ మెడిటేట్ మాథ్యూ చాప్టర్ 2 verses 9-12. అనేక పర్యాయాలు నేను జ్ఞానుల గురించి వర్తమానం తీసుకొని వచ్చాను, కానీ ఈ రీతిగా దేవుడు మరొక నూతన తలంపునిచ్చి ఆయన నడిపించాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ద బ్యూటీ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఇస్ ఐ హవ్ స్పోకెన్ అబౌట్ వైజ్ మెన్ ఇన్ దట్ పోర్షన్స్ ఇన్ ద పాస్ట్ వాట్ 15-20 ఇయర్స్ న్యూమరస్ టైమ్స్, అనేక పర్యాయాలు. కానీ మళ్ళీ తిరిగి ఆ వాక్య భాగాల దగ్గరికి వెళ్ళినప్పుడు అందులోని ఆ చిన్న చిన్న వివరాలు, వాటి ద్వారా దేవుడు మాట్లాడటం, అది దేవుని వాక్యంలోని ప్రత్యేకత, చాలా శ్రేష్టమైనది. వారు జ్ఞానులు, రైట్. అజ్యూమ్ చేసింది ఒక చిన్న కుర్రోడు వాళ్ళ తల్లి దగ్గరికి వచ్చి అన్నాడంట, మమ్మీ నాకు ఈ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? ఇలాంటి క్వశ్చన్ ఎందుకు అడిగాడు అంటే ఆ తల్లి కళ్ళు ఇలా బ్లింక్ చేయకుండా అంతా, మీ నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది, నాది నా దగ్గరే ఉందన్నాడు. అర్థం కాల కొంతమంది మళ్ళీ చెప్తాను, కొడుకు వచ్చి అన్నాడు, మమ్మీ నాకు ఈ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీ నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది, నాది నా దగ్గరే ఉంది అన్నారు. అంటే ఆయన అంటే ఆ తెలివి ఎంత తెలివో అన్నమాట, మీకు అర్థమైందా? అలాగుంటుంది మన స్టోరీ, రైట్. బట్ ఈ జ్ఞానులు అలాంటి జ్ఞానులు కాదు, నిజంగా తెలివైన వాళ్ళు. ఎందుకో మనం చూద్దాం, ఎందుకు వై వర్ దే కాల్డ్ వైజ్ మెన్. అండ్ బై ద వే, దేవుడు 3 పాఠాలండి ఇవాళ జ్ఞానులు మనకు నేర్పించే 3 పాఠాలు, అది ఇవాళ వర్తమానం. ద 3 lessons that the 3 wise men are teaching us. అక్కడున్న జ్ఞానులు మనకు నేర్పిస్తున్న 3 పాఠాలు. దానికి ముందు ఏంటి అక్కడ అజంప్షన్, ఒక అజంప్షన్ ఏంటి బైబిల్ గ్రంథకర్తలు చేసింది అంటే, అసలు ఈ 3 జ్ఞానులను ఎక్కడుంది? లేదు నేను అంటాను, రైట్. థియాలజీ కాలేజ్లో ఒక పెద్ద డిబేట్ ఇది, అనవసరం లేదు, అందుకని నేను థియాలజీ చదవలే, ఐఎమ్ ఏ లేమెన్, సో ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు అన్నెసెసర్లీ ఆర్గ్యూ అబౌట్ థింగ్స్. ఎందుకు జనరల్గా V3 Kings అని ఒక పాట కూడా ఉంది, రైట్. ఎందుకు 3 జ్ఞానులు అనే అలాగా తరతరాలుగా క్రైస్తవ్యంలో ఉంది అంటే, వాళ్ళు అర్పించిన 3 బహుమానాలను బట్టి, బంగారము, సాంబ్రాణి, బోలం, దే గేవ్ 3 gifts. సో ద అజంప్షన్ వాజ్ అట్లీస్ట్ దెర్ వర్ 3 wise men. సో ద పీపుల్ ఆర్ డిఫర్డ్ ఆన్ దిస్. దీని మీద చాలామందికి వివిధ, ఒకవేళ వాళ్ళ గుంపుగా వచ్చి ఉండొచ్చు, ఆ గుంపులో కొంతమంది అది ఇచ్చి ఉండొచ్చు, ఏదైనా ఐఎమ్ ఫైన్ విత్ ఇట్, ఇట్ ఈస్ ఓకే. అది ఒక అజంప్షన్. కానీ వాస్తవం ఏంటంటే జ్ఞానులు వచ్చారు, వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూశారు, ఆ నక్షత్రాన్ని చూస్తూ ఆ నక్షత్రం నడిపించగా వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారు. వారు చేసిన ఒక పొరపాటు ఏంటంటే, యెరూషలేమునకు రాగానే వారి తెలివిని బట్టి, వారి జ్ఞానాన్ని బట్టి, వారన్న రాజన్నవాడు ఎక్కడ పుడతాడు? రాజభవనంలో పుట్టుండాలి. కాబట్టి వారు ఆ నక్షత్రం చూడటం మానేసి హేరోదన్న మహారాజు ప్యాలెస్లోకి వెళ్ళి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అనగానే హేరోదు గుండెలో, చూసారా? అలాగే వచనం అడిగితే, దీన్నే సబ్ కాన్షియస్ మైండ్ అంటారు, బిలీఫ్ సిస్టమ్ అంటారు. ఎందుకు? చిన్నప్పటి నుంచి ఎప్పుడో మనకి పదే పదే అని చెప్పారు, భయం వేస్తే ఏమంటారు? గుండెలో రాయి పడింది. కాబట్టి మనం మీ గుండెలో ఏం పడింది అనగానే రాయి అంటాం, రైట్. అలాగే మనం ఎన్నో విషయాలు, అందుకనే దేవుడు అన్నాడు మీరు నా మనస్సు ధరించుకోవాలి కదా, రైట్. హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తునందున్నవారు నూతన సృష్టి, పాతవిగతి. అంటే మన బిలీఫ్ సిస్టమ్ మారాలి, రైట్. మన ఆలోచన పద్ధతి మారాలి. అందుకనే మీ మనసులను రూపాంతరము చెందాలి అని చెప్తాడు. గాడ్ వాంట్స్ టు చేంజ్ అవర్ థింకింగ్ సో దట్ వీ థింక్ లైక్ హీ థింక్స్. ఆయన ఆలోచించిన రీతిగా, ఆయన గంభీరమైన, ఆయన గురించిన గంభీరమైన విషయం ఏంటంటే, దేవుడు తనను తాను బయలుపరుచుకున్నప్పుడు
అనేక మందికి అనేక రీతులుగా బయలుపరుచుకుంటాడు. అది దేవునిలోని ప్రత్యేకత. ఇక్కడున్న వారిని ఒకవేళ మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ దేవునితో మీరు షేర్ చేసుకోండి అంటే యూ విల్ హియర్ సమ్ అమేజింగ్ స్టోరీస్ హౌ గాడ్ రివీల్డ్. అరే ఇలా కూడా దేవుడు మాట్లాడాడా, ఇలా కూడా వారిని దర్శించాడా, నన్నైతే ఇలా దర్శించాడు, వారిని ఎలా దర్శించాడు, మీకు అర్థమవుతుందా? అలాగే యేసుప్రభు వారు ఈ లోకంలో పుట్టారన్న విషయం తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి చెప్పాలని ఆశపడినప్పుడు గొల్లలకు అర్థమయ్యే పద్ధతిలో గొల్లల దగ్గరికి దేవదూతలను పంపించాడు, రైట్? ఎందుకు? వారికి అంత జ్ఞానము లేదు కాబట్టి వారికి అన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉండింది. ఆ డీటెయిల్స్ అన్నీ ఆ దేవదూతలు చెప్పారు కాబట్టి వారు వెళ్ళారు, చూశారు, దేవుని ఆరాధించి తిరిగి వచ్చారు. కానీ జ్ఞానుల దగ్గరకు వచ్చేసరికి ఆయన నక్షత్రాన్ని పెట్టాడు. విషయం ఏంటంటే ఆయన వీళ్ళకే కనిపించి ఉంటుందా? ఏమండి, హలో, వీళ్ళకే కనిపించిందా? అందరికీ కనిపించి ఉంటుంది, రైట్? ఎస్ నో? ఇది మామూలు నక్షత్రమా? కాదు కదా, ఇది చాలా ప్రత్యేకమైన నక్షత్రం. ఐఎమ్ షూర్ ఎవ్రీబడి సా ద స్టార్ బట్ ఓన్లీ ఫ్యూ ఫాలోడ్. అది డిఫరెన్స్. నక్షత్రం అందరికీ కనిపించింది కానీ వెంబడించింది కొందరే. కొందరే. ప్రశ్న ఏంటంటే దేవుడు కనపరుచుకుంటున్నప్పుడు నువ్వు చూస్తున్నావా? వారు వచ్చారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అడిగారు. హేరోదు రాజు భయపడ్డాడు, ఎందుకంటే ఆ దినాలలో ఇంకొక రాజు పుట్టాడంటే ఆ సింహాసనం ఆ రాజుదే, వయసుతో సంబంధం లేదు, ఏ ఏజ్ వచ్చినా వాడికి ఇచ్చేయాలి. కాబట్టి హీరో తన పొజిషన్ పోద్దని అనుకున్నాడు. వెంటనే అక్కడున్న ప్రధాన యాజకులను శాస్త్రులను పిలిచాడు. పిలిచి వారితో వెరిఫై చేయించాడు. వెరిఫై చేయిస్తే వాళ్ళు చెప్పారు, ఒక ప్రవచనం చూపించారు, మీకా 5:2 ఉంది ఈ ప్రవచనం. వారు చదివింది, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, వేర్ ఇస్ ఇట్? దట్ ఈస్ ఇన్ Micah 5:2. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్పమైనను, నీవు స్వగ్రామమైనను, రైట్? నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు మీలో నుండి వచ్చును. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం మీకా ద్వారా ప్రవచింపబడినది అక్షరాలు ఆ రోజు నెరవేరింది. కాబట్టి ఈ విషయం చెప్పగానే హేరోదు అన్నాడు, వారితో మళ్ళీ టైమింగ్ వెరిఫై చేయించుకొని, మీరు బెత్లెహేమునకు వెళ్ళి చూసి నాకు వచ్చి చెప్పండి, నేను కూడా వచ్చి పూజిస్తాను. యాక్చువల్గా అది కాదు, మనకు ఆ కారణం ఇప్పుడు తెలుసు కానీ జ్ఞానులకు తెలియదు. వారు ఆ రాజును నమ్మారు. సరే సార్, మేము వెళ్ళి చూసేసి ఇన్ఫర్మేషన్ మీకు తెచ్చి ఇస్తాం, ఆయన ఎక్కడ పుట్టాడో మీరు కూడా వచ్చి ఆయన్ని పూజించండి, రైట్? ఇది బ్యాక్గ్రౌండ్. అయితే మన స్టోరీ ఇవాళ వర్తమానం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు జరిగింది అది. దాని తర్వాత వాళ్ళు ఆ భవనంలో నుంచి బయటకు వచ్చారు. దాని తర్వాత జరిగింది ఏంటి? జ్ఞానులు ఈరోజు అలనాడు యేసుప్రభువాన్ని దర్శించడానికి వెళ్ళిన జ్ఞానులు, ఈరోజు మనం ఆ వాక్య భాగమును ఈ డిసెంబర్ నెలలో మనం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు వారి ద్వారా మనకి నేర్పిస్తున్న పాఠాలు ఏంటి? 3 lessons దట్ గాడ్ ఈజ్ వాంటింగ్ టు టీచ్ అస్, ద లెసన్స్ దట్ ద వైజ్ మెన్ ఆర్ టీచింగ్ అస్ ఆర్ షోయింగ్ అస్. మొదటిది, హౌ డూ యూ రికగ్నైజ్ గాడ్? మొదటిది, దేవునిని గుర్తించుట ఎలా? వారు చూపించారు మనకి, వారు చేసిన కొన్ని పనులను బట్టి మనకు అర్థమవుతుంది. వారు దేవుణ్ణి గుర్తించారు, మనము దేవుణ్ణి గుర్తిస్తున్నామా లేదా? విషాదం ఏంటంటే ఈ లోకంలో ఎంతోమంది, మరి ముఖ్యంగా తెలివైన వారు, ఎంతో జ్ఞానం ఉన్నవారు అసలు దేవుని లేనట్టుగానే జీవిస్తారు. మనం వారితో మాట్లాడుతూ అంటారు, గాడ్, మన దగ్గర ఉన్న ఆఫీస్లో మన బాసెస్ కావచ్చు, మోస్ట్ ఆఫ్ దెమ్ దేసే ఐ డోంట్ రియలీ బాదర్. మేబీ గాడ్ ఈస్ దేర్ బట్ ఐఎమ్ నాట్ ఎ రిలీజియస్ పర్సన్. ఈ మాట విన్నారా లేదా? లాట్ ఆఫ్ పీపుల్ దీస్ డేస్, క్రైస్తవేతరులు చాలామంది అనే సులువైన మాట మామూలుగా చెప్పేస్తారు. ఏంటది? ఐఎమ్ సెల్ఫ్ మేడ్, ఐ హ్యావ్ సర్టన్ మారల్స్, ఐ హ్యావ్ మై స్టాండర్డ్స్, ఐ హ్యావ్, నాకున్న విలువలు ఉన్నాయి, నాకున్న వాల్యూస్ ఉన్నాయి, ఐ లివ్ బై ఇట్. ఏదోనండి, ఇంట్లో ఏదైనా చేస్తే చేస్తారు కానీ నాకు పెద్ద పట్టింపు. థింక్ అబౌట్ ఇట్. అంటే దేవుడు ఇన్ని చేస్తుంటే మన చుట్టూ అది చూడలేక జీవిస్తున్నారు. అది ప్రాబ్లం. గాడ్ ఈస్ డూయింగ్ సో మెనీ థింగ్స్ అరౌండ్ అస్. డూ యూ అగ్రీ ఆర్ నాట్? సో మెనీ థింగ్స్. మనమందరం దానికి టెస్టిమనీ, వీఆర్ విట్నెసెస్. దేవుడు ఎన్నో విషయాలు చేస్తున్నాడు కానీ అవేమి పట్టించుకోకుండా జీవిస్తే దానికంటే మించిన ప్రమాదం లేదు. ఆ జ్ఞానులు ఎలాగా దేవుణ్ణి గుర్తించాలని, ఏంటి వారు చేసింది, మనం ఎలా గుర్తించవచ్చు? దేవుని తెలియని వారు, దేవుణ్ణి తెలుసుకున్నవారు. This message is for both. Those who have known the Lord and not known the Lord. How do we recognize God? And what do we do?
అది మొదటిది. అది మనం అర్థం కావాలంటే జస్ట్ ఒక వచనం చదివితే చాలు. మత్తయి సువార్త 2:9 Matthew 2:9 టీచర్స్ అస్ హౌ ద వైజ్ మెన్ రికగ్నైజ్డ్ గాడ్. వారు ఎలాగా దేవుని గుర్తించారు? వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా. ఇప్పుడు స్టోరీ ఏంటంటే, ఇప్పటివరకు చెప్పింది అయిపోయింది. వాళ్ళు రాజభవనంలోకి వెళ్ళారు, బెత్లెహేములో ఆయన పుట్టాడని తెలిసింది కాబట్టి వారు బయటకు వచ్చారు ప్యాలెస్లో నుంచి. అక్కడి నుంచి చదవబడుతుంది వారు బయటకు వచ్చి వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమును వారు చూచిన నక్షత్రము. అండర్లైన్ చేసుకోండి, హైలైట్ చేసుకోండి ఆ వర్డ్ చూసిన. వి విల్ ఫోకస్ ఆన్ దట్ ఫర్ ఫ్యూ మినిట్స్. వెన్ దే కేమ్ అవుట్ ఇట్ సేస్ దట్ వెన్ దే సా ద స్టార్, వారు తూర్పు దేశమును చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచను వారు ఆ నక్షత్రం చూస్తానే ఉన్నారు. అంతకుముందు ఎప్పుడు చూశారు నక్షత్రం? ఫస్ట్ టైం వచ్చినప్పుడు. మత్తయి సువార్త 2:2 Matthew 2:2 ఈజ్ ద ఫస్ట్ టైం దే సా ద స్టార్. వాళ్ళ నక్షత్రమును మొదట చూసింది అక్కడ. యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు? రైట్, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చుమని చెప్పిరి. రైట్, ఒక అజంప్షన్ ఏమో ముగ్గురు ఉన్నారన్న అజంప్షన్, రెండో అజంప్షన్ ఏమో వాళ్ళు వచ్చినప్పుడు యేసుప్రభు వారి వయసు ఎంత అయి ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ డీటెయిల్స్ లేవు. ద అదర్ అజంప్షన్ ఇస్ వాట్ వాజ్ ద ఏజ్. ఎందుకు అంటే వాళ్ళు వచ్చినప్పటికీ ఆయన సత్రంలో లేడు. రైట్, హీ వాజ్ నాట్ ఇన్ ఎ మేంజర్. దేవుని వాక్యం చెప్తుంది వారు ఇంటిలోనికి ప్రవేశించగా, దే వెంట్ ఇన్ టు ద హౌస్. అండ్ ఒక ట్రాన్స్లేషన్ ఇట్ సేస్ దే కేమ్ టు సీ ద యంగ్ చైల్డ్. అంటే కాబట్టి తన కొంచెం ఎదిగాడు. మరి ఎలాగా? బైబిల్ గ్రంథకర్తలు ఏంటి దీని మీద ఏంటి చెప్తున్నారు? ఆయన వయసే ఉండి ఖచ్చితంగా ఆయన చిన్న బిడ్డగా పుట్టిన ఆ నెలల బిడ్డగా వారు చూడలేదు. అంటే కనీసం వారు ఒక సంవత్సరమో సంవత్సరంన్నరో లేక 2 సంవత్సరాలు వారు ప్రయాణం చేసి ఉండొచ్చు. సో ద అజంప్షన్ ఈస్ అట్లీస్ట్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ మ్యాక్సిమమ్ 2 ఇయర్స్, 1.5 to 2 ఇయర్స్ టైమ్ లైన్. ఎందుకు దీనికి బేసిస్ ఏంటి? యేసుప్రభువారు సుమారు 2 సంవత్సరాల వయసు, అంటే వీళ్ళు ఆ నక్షత్రము చూసి వాళ్ళు ఆల్మోస్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ వాళ్ళు ప్రయాణం చేశారు. ఆలోచించండి, అప్పుడు ఏరోప్లేన్లు లేవు, ట్రైన్లు లేవు, బస్సులు లేవు. జ్ఞానులు దేని మీద వచ్చి ఉంటారు? ఒంటెల మీద వచ్చి ఉండొచ్చు. రైట్, దే ట్రావెల్డ్ ఫర్ మోర్ దెన్ ఇయర్ 1.5 2 ఇయర్స్. ఏంటి దీనికి ఆధారం అంటే, ఎప్పుడైతే హేరోదు తన మోసపోయాడని తెలుసుకున్నాడో, ఈ జ్ఞానులు హేరోదు దగ్గరికి రాలేదు, వారు వేరే దారిని వెళ్ళిపోయారు, అది లాస్ట్లో మనం చూస్తాం. అప్పుడు హేరోదు ఆ టైంలైన్ అంతా పరిశీలించి 2 సంవత్సరాలలోపు ఎంతమంది అయితే మగ శిశువులు పుట్టారో వాళ్ళందరినీ సంహరించమన్నాడు. హేరోదు ఛాన్స్ తీసుకోలేదు ఆ ఆధారం చేత. బికాస్ హేరోడ్ సెడ్ ఎనీబడీ బిలో 2 ఇయర్స్ మస్ట్ బి కిల్డ్ బాయ్స్. బైబిల్ కామెంటేటర్స్ సే ప్రాబబ్లీ జీసస్ వాస్ అరౌండ్ దాట్ age. So that's an, it's okay. We don't have to. Vastavam entante Yesu Prabhu varu puttaru. Hallelujah. That is important for me. Jnanulu vachinappudu ayina 1 year 1.5 year 2 years naaku problem ledhu. Whatever it is. Kontha time aithe pattindi. Kabatti ee rendu assumptions. Aithe vishayam entante modati paatham. Modati paatham jnanulu manaku nerpistunnadi. The first lesson that the wise men are teaching us is how do I recognize God? Akkadunna chinna detail. ఏంటది? వారు నక్షత్రమును చూసి. ఫస్ట్ థింగ్, మన జీవితాల్లో మనం దేవుడు ఉన్నాడు అన్న విషయం, దేవుడు పనిచేస్తున్నాడు అన్న విషయం, దేవుడు వాస్తవం అన్న విషయం, దేవుడు సజీవుడు అన్న విషయం, దేవుడు కార్యాలు చేసేవాడు అన్న విషయం మనం ఎప్పుడు గుర్తిస్తామంటే మన నేత్రములు తెరవబడినప్పుడు. హల్లెలూయా. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ప్లీజ్ రిమెంబర్ ద సీక్వెన్స్. హౌ కెన్ ఐ రికగ్నైజ్ గాడ్? వెన్ మై స్పిరిచువల్ ఐస్ ఆర్ ఓపెన్డ్. బైబిల్లో ఏమనుంది? ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రములకు ఏంటి? గుడ్డితనమును కలుగజేయుచున్నాడు. ఈ యుగ సంబంధమైన దేవత సేటన్, ద వన్ హూ ఇస్ బిహైండ్, హెస్ వెయిల్డ్ అవర్ ఐస్. ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రములకు గుడ్డితనమును కలుగజేయుచున్నాడు. కానీ ఒకరోజు దేవుడు ఈ మనోనేత్రములను తెరిచాడు. అది తెరిసిన వారే దేవుణ్ణి చూడగలుగుతారు. ప్రశ్న ఏంటంటే, నువ్వు నీ మనోనేత్రములు తెరవబడినవా? దేవుడు నీ జీవితంలో చేస్తున్న పనులు నువ్వు చూస్తున్నావా? మేబీ యూ స్టిల్ డోంట్ రికగ్నైజ్ గాడ్, బట్ స్టిల్ ఐ వాంట్ టు టెల్ యూ దట్ గాడ్ ఈస్ డూయింగ్ సో మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నీకు ఊపిరినిస్తున్నవాడు ఆయన, నువ్వు నమ్మినా నమ్మకపోయినా. ఎస్ నో?
Nobody can deny that God is the one who gives this breath. Ante kada? Deentlo debate ledu. Deentlo debate ledu. అతి పెద్ద డాక్టర్స్ కూడా ఎంత ఇదైనా చాలా క్రిటికల్ సిట్యువేషన్ అన్నీ అయిపోయినాయండి. వెంటిలేటర్ మీద పెట్టారు, ఎందుకలా లైఫ్ లాంగ్ పెడతారా? కాదు కదా, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. డబ్బులు ఉన్నా సరే, నా దగ్గర డబ్బులు ఉన్నాయండి, నన్ను ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ మీద పెట్టేయండి అంటే డాక్టర్స్, ఇట్ ఇస్ నాట్ అబౌట్ మనీ, ఇట్ ఇస్ అబౌట్ ద వే దిస్ బాడీ ఈజ్ డిజైన్డ్. వాళ్ళు అంటారు ఒక 1 మంత్ టూ మంత్స్ అంత కూడా ఉండదు, అంత పెట్టేస్తే బాడీలో ఏమొస్తుంది? ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కంటిన్యూస్గా ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ మీద పెట్టడానికి వీలు లేదు. యూ హ్యావ్ టు టేక్ ఇట్ అవుట్. ద పర్సన్ హ్యాస్ టు బ్రీత్ న్యాచురల్లీ అంటారు. ఎప్పుడొకప్పుడు సహజంగా మనిషి శ్వాస తీసుకోవాలి. లేదండి, ఎప్పుడు పోతాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, సిలిండర్లు పెట్టుకుని వెళ్ళిపోతానంటే బండా ఇది, ఇది లైఫ్ కదా, థింక్ అబౌట్ ఇట్. సో డాక్టర్స్ కూడా ఫైనల్గా అంటారు, మీరు ఎవరినైతే నమ్ముకున్నారో ప్రేయర్ అంతేనా? నాస్తికులు కూడా అంటారు, దిస్ ఈజ్ ఓన్లీ గాడ్, ఇఫ్ ఎట్ ఆల్ హీస్ దేర్ అంటారు కొన్నిసార్లు. రైట్, సో దేవుడు నాకేం చేయలేదు అనబాకండి. ఇఫ్ నాట్ ఎనీథింగ్ హీస్ గివెన్ యూ దిస్ లైఫ్, వైల్ హీ గేవ్ సో మెనీ థింగ్స్ యు మే నాట్ హావ్ ఆస్క్డ్. నువ్వు అడగలేదు కానీ ఇచ్చాడు. కానీ నువ్వు చూడగలుగుతున్నావా? రక్షణానుభవం కలిగిన వారు దేవుడు చేయించిన పనులు మీరు చూసారా? ఈ 2019లో ఒకవేళ ఇయర్ ఎండ్కి వచ్చేసాం, 31st టెస్టిమనీ టైం, అక్కడ టెస్టిమనీ చెప్పాలని కాదు కానీ ఏ గుడ్ టైం టు రిఫ్లెక్ట్, ఒక ఇయర్ ఎండ్ వస్తున్నప్పుడు కొంచెం టైం తీసుకొని, అరే 2019 జాన్ నుంచి నవంబర్ వరకు ఏంటి నా లైఫ్లో జరిగిన సిట్యువేషన్స్ వేటుకుంటూ మనం వెళ్ళాం ఒక ఫ్యామిలీగా ఇండివిజువల్గా. ఎప్పుడైనా నోట్ చేసుకున్నారా? వేరే లెక్కలన్నీ వేసుకుంటాం కదా, మన ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ ఎంత అయి ఉండొచ్చు, శంషాబాద్ దగ్గర ప్లాట్ కొన్నాం ఇప్పుడు ఎంత అయింది 2015లో, లేకపోతే ఇంకోటి అవన్నీ వేసుకున్నారు లెక్కలు. ఓకే, వేసినా అయిపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, కానీ నా పట్ల దేవుడు చేసింది, ఐఎమ్ ఐఏబుల్ టు సీ, ఐఎమ్ ఐఏబుల్ టు రికగ్నైజ్ గాడ్ అండ్ థ్యాంక్ హిమ్. ఇఫ్ యు హావ్ నాట్ డన్, డూ ఇట్ టుడే. ఒక్కసారి మీ లైఫ్లో కనీసం ఈ ఇయర్లో జరిగిన మెయిన్ విషయాలను గుర్తు చేసుకొని, అరే దేవుడు ఈ రీతిగా చేశాడు నా లైఫ్లో, ఆయనకి నేను కృతజ్ఞతను. అలా చేయాలంటే మన కళ్ళు తెరవబడాలి. వారు చూశారు, అందరూ చూసి ఉండొచ్చు, కానీ వీరు చూసి వెంబడించారు. అది మొదటిది, దేవుణ్ణి గుర్తించుట. వారు కనులు తెర వారు చూశారు, ఆ నక్షత్రం చూశారు. దే సా బికాస్ దే ఐస్ వర్ ఓపెన్డ్. సెకండ్, ఆ మిగతా వచనం మరి చదివితే 10వ వచనం, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి మళ్ళీ సేమ్ థింగ్, దే ఓపెన్ దేర్ ఐస్, దే సా అండ్ నౌ ఇట్ ఇస్ డిఫరెంట్. నక్షత్రమును చూశారు, దయచేసి గుర్తుపెట్టుకోండి, నక్షత్రమును చూశారు. అరే వారికి ఉన్న జ్ఞానమును బట్టి ఎవరో ఒక పెద్ద వ్యక్తి పుట్టాడు, యూదులకు రాజు పుట్టాడు, వారు రెఫర్ చేసుకున్నారు, ఆయన్ని చూడడానికి వారు ప్రయాణం చేసి వచ్చారు. 1.5 ఇయర్ 2 ఇయర్స్ వాట్ ఎవర్ ఇస్ ద టైమ్ లైన్ దట్ ట్రావెల్డ్, దే వెంట్ త్రూ దట్ పెయిన్ ఆఫ్ దట్ లాంగ్ జర్నీ, నాట్ ఈవెన్ నోయింగ్ వాట్ ఇట్ విల్ లీడ్ దెమ్ టు. అంత సుదీర్ఘ ప్రయాణం చేశారు. ఆ ప్రయాణం ఎక్కడికి ఎప్పుడు ముగిస్తుందో, ఎక్కడ ముగిస్తుందో, ఎలా ముగిస్తుందో వాళ్ళకి తెలియదు. థింక్ అబౌట్ ఇట్, ఆలోచించండి. అయితే మళ్ళీ తిరిగి ఆ శిశువును చూశారు. నౌ దేర్ ఐస్ హావ్ ఓపెన్ ఫర్ సంథింగ్ ఎల్స్, సాగిలపడి. ఇప్పుడు మళ్ళీ గుర్తిస్తున్నారు, ఏమని గుర్తించారు? సాగిలపడి ఆయనను పూజించి. ఎవరిని పూజిస్తారండి? మనుషులనా? కాదు కదా, థింక్ అబౌట్ ఇట్. హూ విల్ బి వర్షిప్డ్? ఓన్లీ గాడ్. రిమెంబర్ వై దే సా దిస్ చైల్డ్ టు బి డిఫరెంట్. హల్లెలూయా, మీకు అర్థమైందా? అప్పుడు ఇంకొకటి ఓపెన్ అయింది. దేవుణ్ణి గుర్తించాలంటే దయచేసి ఫస్ట్ పాఠంలోనే ఉన్నాం మనం, విఆర్ స్టిల్ ఇన్ ద ఫస్ట్ లెసన్ దట్ దిస్ వైజ్ మెన్ ఆర్ టీచింగ్ అస్. జ్ఞానులు మనకు నేర్పిస్తున్న మొదటి పాఠం, దేవుణ్ణి నేను ఎలా గుర్తించాలి, దేవుణ్ణి నేను ఎలా గుర్తించాలి. దేవుణ్ణి గుర్తించాలంటే నీ మనోనేత్రములు తెరవబడాలి. దేవుణ్ణి గుర్తించాలంటే మనోనేత్రములు తెరవబడితేనే నీ హృదయం తెరుచుకుంటుంది. హల్లెలూయా, కెన్ యూ టెల్ అలౌడ్? హల్లెలూయా. ఆఫ్టర్ యువర్ ఐస్ ఆర్ ఓపెన్డ్, ఓన్లీ దెన్ యువర్ హార్ట్ విల్ బి ఓపెన్డ్. ఇట్ ఈస్ నాట్ ది అదర్ వే రౌండ్. మన మనోనేత్రములు తెరవబడగా మనం దేవుణ్ణి గుర్తించగలుగుతాం. మనం దేవుణ్ణి గుర్తించినట్లయితే మన హృదయాలు తెరవబడతాయి. మన హృదయాలు తెరవబడితేనే మనం ఆయన ఆరాధించగలుగుతాం. డూ యూ అగ్రీ? లేకపోతే ఆరాధన అవ్వదు. ఇట్ ఈస్ ఓన్లీ విత్ యువర్ లిప్స్ యూ జస్ట్ సే, లార్డ్ ఐ థ్యాంక్ యూ, ఐ వర్షిప్ యూ, ఐ ఆనర్ యూ. అది వర్షిప్ కాదు. వర్షిప్ ఈస్ ఫ్రమ్ ద హార్ట్. హృదయం
వారి హృదయం తెరవబడింది, కాబట్టే వారు మోకరించి ఆయనను ఆరాధించారు. ప్రశ్న ఏంటంటే, ఈ హృదయం ఆయనకి తెరవబడిందా? మనం నేను ముందుకు వెళ్ళక మునుపు ఇంకా ఎవరైనా మీ మనోనేత్రములు తెరవబడినాయి కానీ మీ హృదయం తెరవలా, లేకపోతే మనోనేత్రం తెరవబడలేదు కాబట్టి మీ హృదయం మీరు తెరవట్లేదు. ఆయన హృదయపు తలుపు బయట నిలబడి తట్టుచున్నాడు, ఎవడైనా నా స్వరం విని తమ హృదయపు తలుపు తెరిస్తే నేను వస్తాను, తనతో పాటు సహవాసం చేస్తాను. అమేజింగ్. కనీసం ఈ ఇయర్ ఎండ్ అయిపోతుంది, అట్లీస్ట్ టుడే విల్ యూ సే లార్డ్ కమ్, ఈ హృదయంలోకి రాయ్యా, ఈ హృదయపు సింహాసనం నీది. అయితే ఎంతోమంది ఇక్కడ రక్షింపబడిన వారు ఉన్నాం, మన మనోనేత్రములు తెరవబడినాయి, మన హృదయం తెరవబడింది, ఆయనకు మన జీవితపు సంపూర్ణ పరిపాలన ఉందా? ఆయన రాజు అయితే ఆయనకు అధికారం ఉంది, ఆయనకి రాజు అయితే సమస్తమైన హక్కులు ఉన్నాయి, ఆయన రాజు అయితే నా జీవితాన్ని ఆయన పరిపాలించాలి. ఆయనకు నా జీవితపు పరిపాలన నేను అప్పగించానా లేదా? ఆయన భుజము మీద రాజ్య భారం ఉండును అంటాడు యెషయ. The government shall be upon his shoulders. The government of my life, the rule of my life should be on his shoulders. Aina bujamu meeda na rajya bharam anaga na jeevithapu bharam nenu ayanki ivvali, na hrudayapu simhasanam ayanki arpinchali. Devunni ela gurtistavu? Nee kallu teravabadite. Devunni ela gurtistavu? Nee hrudayam teravabadite. Hrudayam teravabadindi, దాని తర్వాత ఇంకొకటి తెరవబడింది. వాళ్ళు వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేసి ఆయన్ని పూజించి నెక్స్ట్ ఏం చేశారు? తమ పెట్టెలు విప్పి. ఇంగ్లీష్లో దే ఓపెన్ దేర్ ట్రెజర్, తెలుగులో పెట్టెలను ఉంది, వారు తమ దగ్గరుండిన నిధిని ధనమును వారు తెరిశారు. అమేజింగ్. గుర్తుపెట్టుకోండి సీక్వెన్స్, కళ్ళు తెరవబడినాయి, హృదయం తెరవబడింది, కాబట్టి చేతులు తెరిసిచ్చారు. హల్లెలూయా. హృదయం తెరవకుండా నువ్వు నేను మనకున్న దాంట్లో నుంచి సంతోషంగా ఇవ్వలేము. ప్లీజ్, నేను ఎన్ని మెసేజ్లు ఇచ్చి ఏ ట్రిక్లు చేసినా, కొంతమంది ఇమోషనల్గా ఏదో చేస్తారు, అవ్వదు. అది జబర్దస్తిగా తీసుకునే అర్పణ. అది అట్లా ఉన్నాయి కొన్ని సంఘాలు, నేను పేర్లు చెప్పను మీకు బాగా తెలుసు. ఇవి వెళ్తే ఇచ్చి రావాల్సిందే, లేకపోతే ఫోటో తీసుకోలేము. ఇప్పుడు అర్థమైంది కొంతమందికి, ఫాలోవర్స్కి, ఫ్యాన్స్కి, లేకపోతే అయినా ఇస్తారు. ఇది జబర్దస్తి అని కూడా ఇచ్చేస్తారు. బయటకు వచ్చాడు ఎందుకు ఇచ్చారంటే తెలియదండి, ఎందుకంటే అక్కడ ఇవ్వాలని అలాగా ఉండింది బిల్డప్. అది చెయ్యిని జబర్దస్తిగా లాగి ఇప్పించేసుకోవటం. కానీ ఎప్పుడైతే ఆధ్యాత్మిక మనోనేత్రం తెరవబడతాయో అప్పుడు ఈ హృదయం తెరుచుకుంటుంది ప్రభువుకి. హృదయంకి ప్రభువు తెరిసిన వారికి అట్టివారు. వెన్ యూ హ్యావ్ ఏ హార్ట్ దట్ ఈస్ ఓపెన్ ఫర్ గాడ్, ఐఎమ్ టెలింగ్ యూ, ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ యూ విల్ బి ఓపెన్ టు గివ్. ఐఎమ్ నాట్ జస్ట్ టెలింగ్ అబౌట్ దిస్ హ్యాండ్స్, ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. అంతే కదండి, మనం ఎవరినైనా ప్రేమించినప్పుడు, రైట్, ఐ లవ్ మై చిల్డ్రన్, ఐ లవ్ మై వైఫ్, ఐ లవ్ మై నియర్ అండ్ డియర్, నాకు సన్నిహితమైన వారు, నా కుటుంబ సభ్యులు, ఇతరులు, నాకు ఎవరైతే సన్నిహితం అనిపిస్తారో వారిని నేను ప్రేమిస్తున్నానో, నా హృదయంలో వారికి చోటు ఉందో, నేను వారికి సంతోషంగా ఏదైనా ఇవ్వడానికి వెనుకంజ వేయను. ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ ద సేమ్ విత్ ఈచ్ వన్ ఆఫ్ యూ. అంతే కదా. అలాగే వారి హృదయం తెరవబడింది, వారు గుర్తుపెట్టుకోండి. ఏమండి అప్పుడు వారు ప్యాక్ చేసుకొని తెచ్చారా? కాదు కదా. వారు దయచేసి ఆలోచించండి, వారు ఆ నక్షత్రమును చూసినప్పుడే, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వారు ఆ నక్షత్రం చూసినప్పుడే యూదులకు రాజు పుట్టాడు, ఎక్కడో తెలీదు, ఎంత టైం పడుతుందో తెలీదు, కానీ ఆయనను మనం కలవడానికి వెళ్తున్నాం, కాబట్టి ఆయనకి ఏదైతే శ్రేష్టమైనదో మనం ఇచ్చేయాలని వాళ్ళు ముందే ప్యాక్ చేసుకొని ప్రిపేర్ అయ్యి వచ్చారు. మనం దేవుడు చేసింది చూసిన తర్వాత ఏమివ్వాలో మళ్ళీ ఆలోచించి, యాక్చువల్గా నేను గూగుల్లో వస్తుంది అనుకున్నాను, అక్కడ రాలా, ఇంకెక్కడో వచ్చింది ఉద్యోగం, వద్దులే థ్యాంక్స్ గివింగ్, లేకపోతే అక్కడ వచ్చి ఉంటే నేను ఇంత ఇవ్వాలనుకుంటాను అర్పణ, అక్కడ రాలేదు కదా మళ్ళీ అయిపోతే బాగో దించి ఇచ్చేద్దాం, రైట్. కొన్ని కొన్నిసార్లు మనం ప్యాక్ చేసుకున్న గిఫ్ట్ కూడా ఏమో వచ్చిన తర్వాత సిట్యువేషన్ మారితే, ఉదాహరణకు వచ్చాం భోజనం దొరకలేదు అనుకోండి, ఏమండి కొంచెం గిఫ్ట్ ఇద్దామా, కనీసం ఒక రెక్కలేదు మొక్కలేదు గిఫ్టా, లోపల పెట్టా,
వేరే ఆవిడకి రైట్ ఎందుకు ముందే ప్యాక్ చేసుకున్నా పోనీ ముందే ప్యాక్ చేసుకున్నా ఎందుకంటే బిల్డప్ పెద్దది ఇచ్చారు సార్ ఏసీ హాల్లో సార్ మా పెళ్ళి ఏదంటే అమ్మో ఏసీ హాల్ అంట దానికి కొంతమంది ఐటమ్స్ కూడా చెప్తారు బెస్ట్ కేటరర్స్ పిలిచామండి ఓకే మధ్యాహ్నం భోజనం కూడా చేయం ఈవినింగ్ వెళ్తే ఇంత చేసిన తర్వాత మంచి గిఫ్ట్ తీసుకుని వచ్చో బయటే పెడతాం ముందు లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏంటో స్టోరీ అని ఐ కెన్ గో ఆన్ బట్ దట్ ఈస్ వాట్ వీఆర్ కదా ఎవరికైనా ఇవ్వాలన్నా లేకపోతే దేవుడి దగ్గరకు వచ్చినా సరే దేవుడు నా ఎక్స్పెక్టేషన్ మీట్ అయితే దాని ప్రకారంగా నేను ఇస్తాను దేవుడు నా ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వకపోతే నేను ఇవ్వాలనుకున్నది కూడా నేను ఇవ్వను అంటే నా హృదయంలో ఆయన అంతగా లేడు కానీ వీరు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి ఆయన రాజభవనంలో ఉంటాడు అనుకుని కానీ ఆ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వాల ఆయన ఉండింది ఒక చిన్నీళ్ళు మనకు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసు వాళ్ళు పేదవారు వాళ్ళకి ఏం లేదు మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు వెంటనే ఐగుప్తుకి వెళ్ళిపోవాలి ఎందుకంటే హేరోది యొక్క ఆర్డర్ వచ్చింది అలాంటి సిట్యువేషన్లో వారు ఏదైతే 1.5 ఇయర్ బ్యాకో 2 ఇయర్స్ బ్యాకో ఐ డోంట్ నో ద టైమ్ లైన్ కానీ చాలా కాలం అయిపోయింది వాళ్ళు ప్రయాణం చేసి వాళ్ళు ముందుగా ఏదైతే డిసైడ్ చేసుకున్నారో అదే తీసుకొని వచ్చారు అదే అర్పించారు ఎందుకు వారి కళ్ళు తెరవబడినాయి వై బికాస్ గాడ్ వాజ్ రియల్ టు దెమ్ హల్లెలూయా దట్స్ ఆల్ వారు దేవుణ్ణి గుర్తించారు If you continue to recognize God in your life, you will give your best to Him. నీకున్న శ్రేష్టమైనది నువ్వు ఆయనకి అర్పిస్తావు. వారిచ్చింది 3. అవేంటో అక్కడ ఉన్నాయి ఆ వివరాలు మీకు చెప్పేస్తాను. వారిచ్చింది బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దీని గురించి 3 మాటలు అంటే యేసుప్రభు వారి గురించిన 3 లక్షణాలు. 1, ఆయన రాజు. రాజుగా ఆయనను గౌరవిస్తూ ఆయనకు బంగారం అర్పించారు. సిన్స్ హీ వాజ్ ఎ కింగ్ దే గేవ్ హిమ్ గోల్డ్ రికగ్నైజింగ్ హిజ్ రాయల్ నేచర్ ఆయన దావీదు కుమారుడు. దావీదు యొక్క సింహాసనం ఆయనది, రైట్? కాబట్టి అరే రాజు గనుక రాజుగా ఆయనకి బంగారమును ఇచ్చారు. నెక్స్ట్ ఏమిటి ఇచ్చారు? సాంబ్రాణిని ఇచ్చారు. సాంబ్రాణి దేనిని సూచిస్తున్నది? ఆయన మానవత్వాన్ని సూచిస్తున్నది. హిజ్ ఆయన సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన మానవుడు, దాంతోపాటు ఆయన యాజకుడు కూడా. హీఈస్ ఎ ప్రీస్ట్. ఆయన ప్రధాన యాజకుడు. ఆ ప్రీస్ట్గా ఆయన్ని గుర్తిస్తూ ఆయన రిప్రజెంటేటివ్ నేచర్ ఆ రీతిగా ఆయన ఒక సింబాలిక్గా ఉన్నాడు కాబట్టి ఆయనకు సాంబ్రాణిని అర్పణగా గిఫ్ట్గా ఇచ్చారు. నెక్స్ట్ బోళము, దట్ ఈస్ హిస్ సఫరింగ్ అండ్ హిస్ డెత్. ఆయన మరణమును జ్ఞాపకం చేసుకుంటూ పుట్టిన బిడ్డకు ఇవి ఇచ్చారు. ఎందుకంటే ఆయన పుట్టింది చనిపోవడానికి. ఆయనకి యేసు అని పేరు పెట్టు. ఏంటి దాని అర్థం? తను ప్రజలను వారి పాపము నుంచి ఆయనే రక్షించిన గనక ఆయనకి యేసు అని పేరు. గుర్తుంచుకోండి. సో ఇట్ వాజ్ హిస్ రిడెంప్టివ్ నేచర్. 3 థింగ్స్ దే రికగ్నైజ్డ్. They recognize the royal nature, representative nature, and the redemptive nature of that child who is completely God, completely man, and sampurnamaina devudu, sampurnamaina manavuduga varu gurtinchi aa bahunamanam munde siddha parchukoni teeskonu vachcharu. Prashna entante nu ayiniki siddha parichi techinde enti? What have you prayerfully prepared to give to the one who gave us everything to you? నీకు తన సమస్తమునిచ్చిన దేవుని కోసం నువ్వు సిద్ధపడి ఇస్తున్నదేంటి? ప్రతిరోజు కొన్ని విషయాలు చెప్తాను మనం ఏమి ఇవ్వాలో. మొదటిది మన ప్రేమ. ఐ టెల్ యూ సమ్ థింగ్స్ దట్ వీ కెన్ గివ్ గాడ్ విత్ ఆల్ ప్రిపరేషన్. ఫస్ట్ ఇస్ ఆల్వేస్ గివ్ హిమ్ యువర్ లవ్. మనం ముందుగా ఆయన్ని ప్రేమించామని కాదు, ఆయన మొదట మనలను ప్రేమించను. కాబట్టి మన ప్రేమను మనం ఆయనకి ఇవ్వాలి. రెండోది ఇంకోటి ఏమి అంటే, ఇదేమి సీక్వెన్స్లో లేవు, గుర్తు చేస్తున్నాను. కొన్ని ఇలాగ చాలా ఉంటాయి. మనం ఇవ్వాల్సినవి మన ప్రేమను ఇవ్వాలి. మరొకటి ఆయనకి చెందవలసిన ఘనతను మనం ఇవ్వాలి. వీ హ్యావ్ టు గివ్ హిమ్ ద ఆనర్ దట్ హీ డిజర్వ్స్. సమస్త ఘనత మీరేది చేసినను దేవుని నామం మహిమ కోసం చేయండి, ఆయన నామమును ఘనపరచడానికి చేయండి. కాబట్టి ఎవ్రీడే వాట్ షుడ్ ఐ గివ్ టు హిమ్? ఐ షుడ్ గివ్ హిమ్ మై ఆనర్. హీ హ్యాస్ టు బీ ఆనరబుల్. ఆయనకి ఏమి ఇవ్వాలి నేను? ప్రాముఖ్యమైనది నా విధేయత. దేవుడు మనుషుల నుంచి ఆశిస్తున్నది, తన బిడ్డల నుంచి ఆశిస్తున్నది విధేయత. వాట్ విల్ ఐ గివ్ హిమ్? ఐ హ్యావ్ టు గివ్ హిమ్ మై ఒబీడియన్స్.
మీరు నన్ను ప్రేమించిన ఎడల నా కట్టడలను మీరు గైకొంటారు, నా ఆజ్ఞలు మీ గైకొంటారు, అప్పుడు మీరు ఈ లోకములో నా శిష్యులని ఈ లోకమునకు తెలుస్తుంది అన్నాడు యేసుప్రభు. మనం ఆయనకి విధేయత చూపించాలి. నేనేమర్పించాలి? నా త్యాగమును అర్పించాలి. నేనేమర్పించాలి? నా సేవను అర్పించాలి. సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఇలా చెప్తూ ఉంటే ఇంకొక అరగంట అవుతుంది. కానీ ఏమి అర్పిస్తున్నావు నువ్వు? విల్ యూ ఆఫర్ హిమ్ యువర్ లవ్? విల్ యూ ఆఫర్ హిమ్ యువర్ బెస్ట్? ఇది చెయ్యాలంటే ఒక్క లక్షణం ఉండాలండి. దాని తర్వాత రెండో పాఠానికి వెళ్ళిపోదాం, సమయం అయిపోతుంది. ఫస్ట్ లెసన్లోనే ఉన్నాం. ఏంటా లెసను? రికగ్నైజ్ గాడ్. గట్టిగా చెప్పండి. దేవునిని ఎలా గుర్తించాలో జ్ఞానులు నేర్పిస్తున్నారు. దేవుణ్ణి గుర్తించడానికి జరిగిందేంటి? వారి కళ్ళు తెరవబడినాయి, వారి హృదయం తెరవబడింది, కాబట్టి వారి చేతులు తెరిచి వారికి ఉన్న శ్రేష్టమైనది వారు అర్పించారు. ఇలా మనం ఉండగలగాలి అంటే ఒక చక్కని లక్షణం మనలో ఉండాలి. ఆ లక్షణాన్నే తగ్గింపు అంటారు. అన్లెస్ ఐఎమ్ హంబుల్ ఐ కెనాట్ గివ్. డూ యూ అగ్రీ? వెన్ ఐఎమ్ ప్రౌడ్ ఐ డోంట్. ఓన్లీ హంబుల్ పీపుల్ విల్ గివ్. యాకోబు పత్రిక 4:6 James 4:6 is a verse which tells us about humility. దేవుడు అహంకారులను ఎదిరించి రైట్ దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. అదే అధ్యాయము 10 కూడా చదివేయండి. James 4:10 ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. అప్పుడు ఆయన రైట్. మనం ఆయన టైం కోసం వెయిట్ చేయాలి. మనల్ని మనం తగ్గించుకుంటే తగిన సమయంలో ఆయన హెచ్చిస్తాడు. ఇది మొదటి పాఠం. మళ్ళీ తిరిగి మత్తయి సువార్త 2 వచ్చేస్తే 10 అయిపోయింది. 11 నెక్స్ట్ తర్వాత హేరోదునకు వెళ్ళవద్దని చాలా. రెండవది మా రెండో పాఠంకి నేను పేరు చెప్పలేదు. రెండో పాఠం ఏమో వారి దగ్గర ఉండిన ఈ మూడు అర్పించుట. సో ద సెకండ్ లెసన్, వైల్ ఐ డింట్ గివ్ ద టైటిల్, ద సెకండ్ లెసన్ ఇస్ దే నాట్ ఓన్లీ రికగ్నైజ్డ్ గాడ్, దే రెవర్డ్ గాడ్. వారు దేవుని వారు గౌరవించారు, దేవుణ్ణి గుర్తించారు. రెండవది దేవుణ్ణి వారు గౌరవించారు. ఎలా గౌరవించారు? ఈ మూడు శ్రేష్టమైన అర్పణలు ఏదైతే వారు ముందుగా సిద్ధపరచుకున్నారో వాటిని వారు తీసుకుని వచ్చి అర్పించారు. గమనించండి, ఈ రెండో పాఠంలో ఆ నక్షత్రం చేసిన పలు పనుల్లో ఒక ప్రాముఖ్యమైనది నడిపించుట, డైరెక్షన్ ఇవ్వుట. మరొక పాఠం ఏంటి అంటే దేవుని యొక్క డైరెక్షన్ మన లైఫ్కి చాలా ఇంపార్టెంట్. డూ యూ అగ్రీ? దేవుని యొక్క డైరెక్షన్ ఎందుకు? ఆయనకి తెలుసు ఎక్కడ నడిపించాలో. మనకి గతము ప్రస్తుతమే తెలుసు, ఆయన భవిష్యత్తు తెలుసు. కాబట్టి మన లైఫ్స్ మన సొంత తెలివితేటలతో మనం నడిపించుకోవద్దు. దయచేసి, ఇట్స్ ఎ బిగ్ లెసన్ ఫర్ అస్. అతి పెద్ద పాఠం ఏంటంటే, దేవా నా జీవితాన్ని నువ్వు నడిపించయ్యా, నీ డైరెక్షన్ నాకు కావాలి, నీ మార్గంలోనే నీ వాక్యం నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు. మనకు తెలుసున్న దాంట్లో దయచేసి, నేను వంద సార్లు చెప్పుంటాను, మనకి తెలుసున్న వాక్యంకు మనం సంపూర్ణ విధేయత చూపించాలి. అప్పుడే దేవుడి డైరెక్షన్ మనకు అర్థమవుతుంది. ఇన్ ద లైట్ ఆఫ్ వాట్ యు నో, ఇఫ్ యూ షో కంప్లీట్ ఒబీడియన్స్, గాడ్ విల్ కంటిన్యూ టు డైరెక్ట్ యూ. నీకు తెలిసిన దాంట్లో నువ్వు పూర్తి విధేయత చూపించకపోతే ఫర్దర్ డైరెక్షన్ రాదు. అది చాలా ప్రమాదం. దయచేసి గుర్తుపెట్టుకుందాం, ఆ జ్ఞానులు ఈ ప్రయాణం ఎంతసేపు అవుతుందో తెలియదు, ఎక్కడికి నడిపిస్తుందో తెలియదు, ఎప్పుడు ముగిస్తుందో తెలియదు, అయినా వారు వెళ్ళారు. సేమ్ థింగ్, వీఆర్ ఆన్ ఏ జర్నీ వెన్ వీఆర్ వాకింగ్ విత్ గాడ్. మనం దేవునితో పాటు నడుస్తున్నప్పుడు ఈ ప్రయాణంలో మనం ఉన్నాం. ఈ ప్రయాణంలో దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తాడు, అది ఏమవుతుంది అన్నది మనకి తెలియపోవచ్చు. కానీ ఆయన నడిపిస్తున్నప్పుడు విశ్వసించి వెంబడించాలి. దీనికంటే మించిన విశ్వాసం మరొకటి లేదు. జ్ఞానుల దగ్గర ఉండింది గంభీరమైన విశ్వాసం. బికాజ్ దే హ్యాడ్ ఫెయిత్ దే వెంట్ ఆన్ దిస్ జర్నీ, అండ్ వాట్ ఎవర్ దే ప్రిపేర్ టు గివ్ దే గేవ్. ఏదైతే వారు సిద్ధపరచుకున్నారో వారిచ్చారు. దేవుణ్ణి గుర్తించారు, దేవుణ్ణి గౌరవించి ఘనపరిచారు. కాబట్టే
వారు తీసుకొని వచ్చింది, వారు యాజ్ ఇట్ ఈజ్ ఆయనకి సమర్పించేశారు. అది ఆయన కోసమే ప్రత్యేకంగా తెచ్చారు, అది దారిలో ఏం వాడుకోలేదు, ఆయనకు అర్పించవలసింది అర్పించేశారు, దాని తర్వాత తిరిగి వెళ్ళిపోయారు. మూడవ పాఠం, ఫస్ట్ లెసన్ వాజ్ దే రికగ్నైజ్, సెకండ్ లెసన్ వాజ్ దే రెవర్డ్ ఆర్ రెస్పెక్టెడ్ గాడ్, థర్డ్ ఇస్ దే రిలైడ్ ఆన్ గాడ్. వారు దేవుని మీద ఆధారపడ్డారు. ఎలా చెప్తున్నావు అంటే నెక్స్ట్ వచనం, తర్వాత హేరోదునకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవుడు వారిని దర్శించాడు, వారు దేవుణ్ణి గుర్తించారు, ఆ శిశువుగా ఉన్న వ్యక్తి దేవుడని గుర్తించారు, కాబట్టి ఆయనకి చెందవలసిన అర్పణ ఆయన అర్పించారు, ఆయన్ని పూజించారు. అయితే దాని తర్వాత వారి లెక్క ప్రకారం తిరిగి హేరో దగ్గరికి వెళ్ళాలి, కానీ యెహోవా వారిని దర్శించను. గమనించండి, వారు దేవునికి భయపడ్డారు కాబట్టి దేవుని మాట విన్నారు. ఎస్ నో? ప్లీజ్ రిమెంబర్, సచ్ ఎ స్మాల్ డీటెయిల్ బట్ సచ్ ఎ హ్యూజ్ లెసన్. ఫర్ దెమ్ గాడ్ వాజ్ రియల్, వారికి దేవుడు వాస్తవము, కాబట్టి దేవుని వాక్యము వారికి రాగా వారు దేవుని వాక్యమునకు భయపడ్డారు. ప్రాబ్లం ఏంటంటే మనం దేనికి భయపడట్లే, దేవుని వాక్యం అన్న భయం లేదు, దేవుడు అన్న భయం పోయింది. అన్ఫార్చునేట్లీ ద ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ మిస్సింగ్. దట్ ఈస్ వై వి ఎండ్ అప్ డూయింగ్ థింగ్స్ దట్ వీఆర్ నాట్ సపోజ్ టు డూ. నిజంగా దేవుని గురించిన భయం ఉంటే అనేక విషయాలు జరగవండి. ఇఫ్ ఎట్ ఆల్ దేర్ ఇస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు ఫియర్, ఇట్ ఇస్ ద ఫియర్ ఆఫ్ గాడ్. ఆయన మాటకు మనం భయపడాలి. ఆయన మీద ఆధారపడటం అంటే ఆయన మాటకు భయపడి ఆయన మాటకు విధేయత చూపించటం. వారు దేవుని మాటకు భయపడ్డారు కాబట్టే దేవుని మాటకు విధేయులై ఉన్నారు. సో దే రిలైడ్ ఆన్ గాడ్ బికాస్ ఆఫ్ విచ్ దే ఫియర్డ్ గాడ్. సిన్స్ దే ఫియర్డ్ గాడ్, సెకండ్ థింగ్ అండ్ విచ్ దట్ ఐ క్లోజ్, దే ఫాలోడ్ గాడ్. అమేజింగ్. వారు దేవునికి భయపడ్డారు కాబట్టి, దేవుని మాటకు భయపడ్డారు కాబట్టి, దేవుని మాటకు వారు లోబడ్డారు, దేవుని మాటలు లోబడ్డారు కాబట్టి దేవుని వెంబడించారు. ఎవడైనా నన్ను వెంబడింపగోరిని ఎడ్ల, తనను తాను ఉపేక్షించుకొని తన సిలువు ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రశ్న ఏంటంటే, నువ్వు ఆయన మీద ఆధారపడుతున్నావా? అంటే నువ్వు ఆయనకు భయపడుతున్నావా? నువ్వు ఆయనను వెంబడిస్తున్నావా? దేవుని యొక్క దూత వారిని దర్శించి యెహోవా వాక్కు వారికి రాగా వారు తిరిగి వెళ్ళారు. గమనించండి, అక్కడ ఏమని ఉందండి, వారు వేరే మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా. క్షేమముగా తాము చెందవలసిన ప్రాంతానికి వారు వెళ్ళారు. థింక్ అబౌట్ ఇట్. వై? బికాజ్ దే జస్ట్ ఫాలోడ్ గాడ్స్ వర్డ్. దేవుని మాట విన్నారు కాబట్టి, అరే వచ్చిన రూట్లో వెళ్ళకూడదు అంటే ఇంకో రూట్లో వెళ్ళాలి, లాంగ్ రూట్ కావచ్చు, ఏ రూట్ అయినా కావచ్చు, కానీ దేవుడు చెప్పాడు నేను వెళ్ళాలి. సేమ్ థింగ్ విత్ అస్. వెన్ గాడ్ ఈస్ టెలింగ్ యూ టు మూవ్ ఆన్, ఒకవేళ అలాగ అంటూ ఉంటే నువ్వు వెళ్తావా? లేకపోతే నీకు అనేక క్వశ్చన్స్ ఉంటాయి. కానీ అది దేవుని వాక్యం నుంచి, ఎవరో చెప్పారని కాదు, దేవుని వాక్యం స్పష్టంగా నీతో మాట్లాడే ఖచ్చితమైన వర్డ్ నీకుంటే, ఎక్కడికి నడిపిస్తుందో నీకు తెలియదు, కానీ వర్డ్ ఉంది కాబట్టి ఆయన మాట పట్టుకున్నావు, వెళ్ళావు. ఈ సంతోషమైన నెలలో జ్ఞానులు మనకు నేర్పించిన పాఠం, దేవుణ్ణి గుర్తించాలి, దేవుణ్ణి గౌరవించి కనపరచాలి, దేవునికి మన జీవితాలు సమర్పించుకొని ఆయన మీద మనం ఆధారపడాలి. ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన వాక్యమును బట్టి దేవునికి వందన చెల్లిస్తూ, తెలిసిన వాక్య భాగం, తెలిసిన సంఘటన, కానీ ఇందులోని దేవుని యొక్క చక్కని లోతైన సత్యాలు మన జీవితాల్లో మార్పుకి, మన జీవితాల్లో పరివర్తనకి, మన జీవితాల్లో ఉజ్జీవం తీసుకొని రావడానికి దేవుని యొక్క జీవం కలిగిన మాటలు. ప్రతి వారం ఈ మాటలు మనం వింటున్నాం. అనుదినం దేవుని వాక్యం తెలిసి చదివితే ఈ మాటలు సజీవమైన మాటలు. నీ జీవితంలో దేవుణ్ణి నువ్వు గుర్తిస్తున్నావా? దేవుడు చేస్తున్న విషయాలను నువ్వు గుర్తిస్తున్నావా?
గుర్తించి దానికి ప్రతిగా నువ్వు ఏం చేస్తున్నావు? ఆర్ యూ రికగ్నైజింగ్ ఆల్ దట్ గాడ్ ఈస్ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఇఫ్ సో వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ రిటర్న్ టు వాట్ హీ హస్ డన్? వాట్ హావ్ యూ ఓపెన్డ్ అండ్ గివెన్ టు హిమ్? నువ్వేంటి ఆయనకి సమర్పించింది ఒక్కసారి పరిశీలించుకొని సరిచేసుకొని ఆయనకి చెందవలసిన ప్రేమ, ఘనత, విధేయత ఆయనకి సమర్పిద్దాం. ఎవరికైనా ఈ సమయంలో ప్రత్యేకమైన ప్రార్థన కావాలంటే మీ స్థలాల్లో మీరు నిలబడవచ్చు. అది ఏ అక్కరైనా సరే. అలాగే గత వారంలో కానీ ఈరోజు కానీ మీ పుట్టినరోజులు, వెడ్డింగ్ యానివర్సరీస్ మీరు జరుపుకుంటున్నట్లయితే మీ స్థలాల్లో మీరు నిలబడవచ్చు. మీకోసం ఈ ప్రార్థన. మా దయగల దేవా, పరిశుద్ధుడా, ఎవరెవరు ఎటువంటి ఆశతో ఈ ప్రార్థనలు నాయన తమ మనవులను సమర్పిస్తున్నారో చూచున్న దేవుడు మీరయ్యా. కృపను చూపించండి, సహాయం చేయండి, మీ చిత్తాన్ని ప్రభు నెరవేర్చండి, మీ కార్యాలను కనపరచండి. నూతన సంవత్సరాలు పొందిన వారిని బట్టి వందనాలు. దీవెనకరపు దయా సంవత్సరపు కిరీటాలు మీరు వారికి ఇచ్చి ఆశీర్వదించమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రీ.